హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైతు క్రియేటివ్ వాల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం సాడ్గా ఉన్నాను. ఇది గురువారం రోజు తీసిన వీడియో అండి. గురువారం మార్నింగ్ అయితే సాడ్గా ఉన్నాను, ఈవినింగ్ వరకైతే ఇంకా కొంచెం హ్యాపీ అనుకోండి. ఎందుకు సాడ్గా ఉన్నాను అంటే, అమ్మకి కొంచెం ఇయర్ పెయిన్ వచ్చిందనమాట. తనకి తోడుగా నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇంకా మా వారు వచ్చేసి బయట పరిస్థితులు బాగోలేవు, అత్తే నేను తీసుకెళ్తాను, ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండు, హాస్పిటల్కి అందరూ వెళ్ళకూడదు ఈ టైంలో అనేసి ఇంకా నన్ను ఇంట్లో ఉంచేసి వెళ్ళిపోయారనమాట. అందుకే కొంచెం మూడ్ ఆఫ్ గా ఉన్నాను. అమ్మకి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేనండి. అది ఎంత చిన్న ప్రాబ్లం అయినా సరే ఇంకా అది నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా అదేంటో, ఎవరికైనా అమ్మ అంటే ప్రేమ ఉంటుంది, ఉండదని చెప్పను. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఒక్క కూతుర్నే అండి అమ్మ నాన్నలకి కదా, ఇంకా తనంటే నాకు అంత ఎఫెక్షన్ అనమాట. ఒక సిస్టర్స్లా అయినా ఫ్రెండ్స్లా అయినా ఏదైనా అమ్మతోనే షేర్ చేసుకుంటాను. అమ్మ ఇంట్లో లేకపోయేసరికి అస్సలు నాకు ఏమీ తోచదనమాట. ఇంకా ఫస్ట్ ఎవరంటే ఇష్టమని ఎవరైనా నన్ను అడిగితే ఫస్ట్ ఏమి ఆలోచించకుండా అమ్మ అని చెప్పేస్తాను. నేను చనిపోయే వరకు కూడా మా అమ్మ నాకు తోడుగా ఉండాలని ఏ దేవుడినైనా ఫస్ట్ నేను అదే మొక్కుతానమాట. ఇంకా మా అమ్మకి ఏమీ కాకూడదు అనేసి. ఇంకా ఓకే అండి, నేను ఈ వీడియోలో మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను, కాకపోతే లోపలున్న భయం ఉంటుంది. ఇప్పుడైతే మీరు వీడియో చూసేయండి, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైతు క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి గురువారం అనమాట. గురువారం నాకు చాలా చాలా పనులు ఎక్కువగానే ఉంటాయి. టైం వచ్చేసి 9:45 అవుతుంది, చూస్తున్నారు కదా. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు అంత వ్లాగ్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. నేను ఎర్లీ మార్నింగ్ అయితే 5:30 లేచిన, పనులన్నీ అయిపోయినాయి, ఇంట్లో నీట్గా చేసేసుకున్నా. ఈరోజు గురువారం కాస్త పని ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే కబోర్డ్స్ అవన్నీ ఇంకా కిచెన్లో స్టవ్ అదంతా చాలా నీట్నెస్గా చేసేసుకుంటా అనమాట. చూడండి, నేను ఇలా ప్రతి థర్స్డే ఇంటి ముందు ఇలా ముగ్గేసి అందులో పసుపు కుంకుమ వేసేస్తాను. ఇక్కడ చూస్తారా, తులసి అమ్మవారికి కూడా నేను పూజ చేసేసుకున్నా, ఇంట్లో కూడా దీపం పెట్టినా చూపిస్తారండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే చెప్తాను. ముందైతే పూజ గదిలో దేవుని చూసేయండి. నాకు సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం. నేనైతే కాళ్ళకు కూడా పసుపు పెట్టేసుకున్నాను. నాకు అసలు కాళ్ళకి పసుపు పెట్టుకోవడం చాలా ఇష్టం. చూడండి, కాళ్ళకి పసుపు పెట్టుకోవడం మనకి ఓన్లీ అందమే కాదండి, ఇంకా ఏంటంటే మనకి ఏదైనా ఫంగస్ లాంటిది ఉన్నా ఏమైనా కాళ్ళు పగిలినాలా కూడా మంచిగా పనిచేస్తుందంట అమ్మ చెప్పింది. మళ్ళీ మనకి కాళ్ళకి కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదా, అందుకే నాకు పసుపు అంటే చాలా చాలా ఇష్టం. ఓన్లీ థర్స్డే మాత్రం పెట్టుకుంటా, మళ్ళీ పండుగలకు పెట్టుకుంటా అనమాట కాళ్ళకి. ఓకే, ఈరోజు అమ్మకి కరోనా వ్యాక్సిన్ వేయించాలి, అలాగే చెవిలో కొంచెం పెయిన్ వస్తుందంట. అది ఎందుకు వస్తుందో తెలీదు, ఒక 3 డేస్ నుంచి అంటుంది అమ్మ పెయిన్ వస్తుందని. అయితే అది వ్యాక్స్ అనేది గట్టిగా అయిపోయింది, నేను చూసిన అమ్మ చెవిలో కొంచెం వ్యాక్స్ అనేది గట్టిగా అయిపోయింది. అయితే దానికోసం డ్రాప్స్ తెచ్చిండు మా వారు, దానికోసం డ్రాప్స్ తెచ్చిండు అనమాట. ఆ డ్రాప్స్ కూడా 2 డ్రాప్స్ అలా వేయండి మార్నింగ్ అండ్ నైట్ అని చెప్పారు అనమాట. అట్లా నేను 2 టైమ్స్ వేసినా కూడా దాన్ని అదైతే వర్కౌట్ అవుతలేదు. ఇంకా అందుకోసం ఆ వ్యాక్స్ తీస్తారా ఏం చేస్తారు అనేది అయితే ఇంకా మనకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడైతే నేను టీ తాగేస్తా, ఓకేనా? మళ్ళీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. ఇంకా ఎలా ఉంది ఎలా ఉందని మా హస్బెండ్కి మరీ మరీ ఫోన్ చేసి విసిగిస్తున్నాను. ఇంకా వీడియో తీసి చూపించారనమాట, నాకైతే అది చూసేసరికి కొంచెం భయమేసింది. ఎంత చిన్న ప్రాబ్లం అయినా డాక్టర్స్ అయితే చాలా కేర్ఫుల్గా చూస్తారు కదా. ఇంకా అమ్మ సిచ్యువేషన్ అయితే హాస్పిటల్లో ఇలా ఉంది, ఎంత పెయిన్ ఉందో ఏమో అనేసి నేను కొంచెం కంగారు పడ్డాను, కొంచెం భయమేసింది కూడా. ఇంకా వీడియో చూస్తున్నాక ఇంకా చాలా భయమేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఆలోచిస్తూ అలా పడుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు అయితే రాలేదు, ఇంకా నాకు ఏమీ తోచట్లేదు అనమాట. ఏం చేయాలబ్బా అనుకున్నాను. కొంచెం నిమ్మకాయలు ఉన్నాయి ఊరేసినవి, అవి పచ్చడైనా చేసేస్తాను అనేసి. ఒక పని మీద ఉంటే కొంచెం ఏది టెన్షన్ ఉండదు కదా. పిల్లలైతే నాతో పాటే ఉన్నారు ఇంట్లో, వాళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకా నేనైతే ఈ పచ్చడి చేసేసాను అమ్మ వచ్చే వరకు చేసేద్దాం అనేసి. ఫస్ట్ ఒక ప్లేట్లో కారం తీసుకున్నాను. ఆ కారంలో ఆల్రెడీ అమ్మ ఉప్పు కలిపేసిందనమాట. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిపోగానే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఆయిల్ చల్లారనిచ్చాను. అందులో ఎండుమిర్చి అయితే వేయలేదండి, మా పిల్లలు తినరు అనేసి. ఇంకంతే. ఇప్పుడు ఆ పోపు చల్లారిన తర్వాత ఈ కారంలో వేసుకున్నాను.
ఇంకా ఈ పప్పు ఉంటుంది కదా అదంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అసలు నేను ఎక్కువగా పచ్చళ్ళు చేయను, అమ్మే చేస్తుంది పచ్చళ్ళు అయితే. మామిడికాయ పచ్చడి అయినా సరే, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ అమ్మే చేస్తుంది. నేనైతే ఇది ఒకసారి చూసిన, అది కూడా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, అలా గుర్తుండిపోయింది. ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా ఊరేసిన నిమ్మకాయలు, ఇవైతే ఇంకా ఇందులో వేసుకొని కలుపుకోవడమే అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. అమ్మవాళ్ళు లేరు కదా అనుకున్నాను, కానీ అమ్మవాళ్ళు వచ్చి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని చాలా బాగుందనేసి అయితే చెప్పేశారనమాట. ఈ జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవడమే, చాలా చిన్న ప్రాసెస్. ఇంకా మా వారు కూడా తిన్నాక చాలా బాగుంది అని చెప్పారు. నేను ఇంట్లో ఇలాగే ఉంటానండి, ఏమీ అనుకోకండి ప్లీజ్. ఇయర్ రింగ్స్ అవి ఏవీ లేవు, ఇంకా అమ్మతో వెళ్ళలేదనేసి ఇంకా నేనైతే అన్నీ తీసేసి పక్కన పడేసి అలా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంకా ఆ ఫీలింగ్ తోటే ఉండడం ఎందుకనేసి ఇంకా ఇలా పచ్చడి అయితే చేసేస్తున్నాను. కాసేపు అయితే అలా రిలాక్స్ అయిపోయానన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పారు ఏమీ పెయిన్ లేదు, హ్యాపీగా ఉందనేసి. ఆగురా, నేను కెమెరా సెట్ చేస్తున్నా. ఏం అత్తరా, మనం ఎప్పుడు తెచ్చుకోలేదు కదా. చూడండి అత్తర్ అంట మన నా బాబు తీసుకొచ్చాడు, మా పెద్ద బాబు. ఎందుకు ఇది ఎంత బాగుంటుందా, చాలా మంచి స్మెల్ మంచి. ఎక్కడ తీసుకొచ్చిన? అదేంటరా హ్యాండ్కి? ఫ్రెండ్ ఇచ్చిందా? ఇది ఎప్పుడు నువ్వు పెట్టుకో కదా. అంటే గిఫ్ట్ గానా? నీ హ్యాండ్ బాగుందానా ఇట్లా పెట్టుకుంటే? బాగుంది కదా, కానీ ఇది కూడా బాగుంది. బుల్లి బాటిల్ మంచి స్మెల్ ఉంది నిజంగా. మనం ఎప్పుడు తీసుకోలేదు కానీ చాలా బాగుంది. అత్తర్, అత్తర్ అంటే పర్ఫ్యూమ్ వాళ్ళు వేసుకుంటారు కదా. బాగుంది కదా, నా కోసం తెచ్చిండు. ఓకే, బాగుంది కదా, క్యూట్ బాటిల్, నాకైతే నచ్చింది. మా బాపు వాళ్ళ ఫ్రెండ్ ఏదో షాపింగ్ అనేసి నన్ను అడిగేసి మా బాపును కూడా తీసుకెళ్లాడు ఆఫ్టర్నూన్. వాళ్ళు ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుని వస్తుండగా ఏమో కొనుక్కున్నారంట. ఇంకా ఇంట్లో ఒక పర్ఫ్యూమ్ ఉందండి, మా హస్బెండ్ ఇంకా పిల్లలు నా కోసము ఒక సూపర్ మార్కెట్లో తెచ్చున్నారు. నేను అదే అసలు యూజ్ చేయను. ఎందుకు యూజ్ చేయవు మామ అని అడిగారు. నాకు ఆ స్మెల్ అంతగా నచ్చదని చెప్పాను. అది వాడికి గుర్తొచ్చి ఈ స్మెల్ నచ్చి నా కోసం తెచ్చాడంట. ఇది ఇంకా నాకు తర్వాత చెప్పాడనమాట. ఇంకా నేను మీకు చూపించలేదు. నిజంగా నేను వాడు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను గుర్తు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి, మీకు ఇలా కనిపిస్తున్నానని ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే కొంచెం డల్గా ఉన్నాను కదా మార్నింగ్ నుండి. అందుకోసం ఇంకా హెడేక్ వచ్చి బాగా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని అలా పచ్చడి చేయగానే ఇంకా నిద్రపోయాను. టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది, ఇప్పుడే లేచానన్నమాట. ఇంకా మా బాబొచ్చే నన్ను నిద్ర లేపాడు. ఇంకా నేనైతే ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా మీకైతే మీ ముందుకు వచ్చేసానమాట. నిజంగా అలాంటి బాటిల్ ఇంతవరకు మేము ఎప్పుడు తీసుకోలేదు. నాకు మా బాబు తెచ్చిన పర్ఫ్యూమ్ అయితే నిజంగా చాలా నచ్చింది. ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో, నచ్చిందా? ఈవినింగ్ వరకు అయితే చాలా బాగుంది, ఎందుకంటే మా అమ్మకి ఏ పెయిన్ లేదంట, హ్యాపీగా ఇంటికి వచ్చేసింది. బాయ్ అండి, మరొక వీడియోతో కలుస్తాను.